మానకోటి జీవులకు జీవనాధారం, పంచభూతాలకు నిలయం ప్రకృతి. కొండ, కోన, వాగు, వంకలు, గలగలపారే సెలయేరులు, జాలువారే జలపాతాలు, జుమ్మనే తుమ్మెదల సంగీతం, కీచురాళ్ల చప్పుళ్ళు, కమ్మని రాగాల కోయిలగానం, పక్షుల కిలకిల రాగాలతో తొలిపొద్దు అడవి అందాలను ముద్దాడుతుంటే గూడెం నిద్రలేస్తుంది, పొద్దుతో పరిగెడుతుంది. అడవితో ముడిపడిన జీవితం, భూమితో విడదీయలేని బంధం, ప్రపంచ నాగరికతకు పుట్టినిల్లు, మానవ చరిత్రకు ఆనవాళ్ళు, వాళ్లే ఆదివాసులు, మన మూలవాసులు. అడవినే తమ ఆస్తిగా నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు అన్యం పుణ్యం ఎరుగని అమాయకులు. నవలో నమిందే మవవాతి ఇలే అరుమిందే వేద
ఆదివాసుల ఆనందానికి ప్రకృతి పులకరించింది. అడవి గజ్జకట్టి గొంతెత్తి పాడింది. కాని పాలకులు అడవి బిడ్డల సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయారు. కక్షగట్టి పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టాలనుకున్నారు. స్థానికుల అభిప్రాయంతో సంబంధం లేకుండా చట్టాలను తుంగలో తొక్కి కనీసం కబురైనా చేయకుండా మానవత్వం మర్చిపోయారు. డబ్బుతో ఆదివాసీలకు ఎరవేసి గ్రామాలను ఖాళీ చేయించాలనుకున్నారు. అదును చూసి అధికారులు పచ్చనోట్లతో పల్లెల్లోకి అడుగుపెట్టారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలందరినీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని, అండగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల అందరికీ ఉపాధి దొరుకుతుందని కళ్ళబొల్లి మాటలతో మభ్యపెట్టి కొందరికి డబ్బులు పంచారు. రామయ్య, వేలు ముద్ర పెట్టు. చూడండి రా, రంగుల ప్రపంచం. మారా లక్ష్మయ్య, రావయ్య తొందర్రా. ఇక్కడ ఏలు ముద్ర పెట్టు. 12 ఎకరాలు తీసుకురా, పన్న చేసుకో. ఏదా రావా, ఇట్రా. 8 ఎకరాలు
లింగా లింగా అరే లింగా సార్ ఎన్ని ఎకరాలు 8 ఎకరాలు సార్ 8 ఎకరాలు వేలుముద్ర పెట్టు పెట్టరా పెట్టు పెట్టవయా పెట్టు అరే పెట్టవయా పెట్టు వేలుముద్ర పెట్టు అరే వేలిముద్ర పెట్టని కలిపిస్తుంటారా అది చూస్తున్నావండి చూసుకున్నాగా హలో సార్ చుట్టూరు మండలంలో పనిచేశాం సార్ ఇంకో మండలం మిగిలింది సార్ అది కూడా పనిచేస్తే పోలవరం ప్రాజెక్ట్ మనం చాలా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు సార్ అడవి బిడ్డల గుండెలో పోలవరం అనే పిడుగు పడింది ఓకే సార్ ఊళ్లకు ఊళ్లను జలసమాధి చేసే పెనుభూతం వస్తుందని ప్రతి గూడెం ఉలికిపడింది. గిరిపుత్రుల కంటనీరు పొంగింది. ప్రతి హృదయాన్ని కదిలించింది. వారి వేదన అరణ్య రోదనయ్యింది. పాలకుల లక్ష్యం, అధికారుల పని ఆదివాసీలను అడవి నుండి తరిమేయడమే. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడమే వీళ్ల కర్తవ్యం. కాని అడవితో ముడిపడిన బంధం, అస్తిత్వం ఎలా వదులుకోవాలని కొందరు యువకులు కన్నీరు మున్నీరయ్యారు. అడవి నుండి వెళ్లిపోవడం అంటే ప్రాణం వదులుకోవడమేనని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యారు.
పైసల కంటే తమ ప్రాణం ముఖ్యమని, ప్రాణం కంటే తమ ప్రాంతమే గొప్పదని ఆదివాసీలు తెలుసుకున్నారు. ఆత్మాభిమానాన్ని మించిన సిరి సృష్టిలో లేదని చరిత్రలో రుజువు చేశారు. నువ్వు మాతో వచ్చాయిరా. చెప్తేనే పడతలేదా? అమ్మానాన్నలతో మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళండి. మా అమ్మానాన్నలతో నేను ఈయనే ఉంటా. అంటే మా అమ్మానాన్న మీ అమ్మానాన్న కాదారా? రే లింగ రారా, పోదాం రారా, ఇక్కడ ఉంటే చంపేస్తారా, వినిగిపోతాం రా, గోదావరి ముంచేస్తారా, పోదాం రారా, రారు రారా, రే రారా, పోదాం రారా, మీరన్నా చెప్పారా, పోదాం రారా, ఇక్కడ వచ్చారా? రాసి పడుతూ బతుకు అవసరమారా? అవసరమే. బతకడమే కష్టమైనప్పుడు వాళ్ళు పంపించిన చోటుకి వెళ్ళి బతకడం కంటే అంతకంటే ఏముంటుందిరా? ఉంటుంది ఉంటుంది. అవును ఉంటుంది. చంపడం వాళ్ళ చేతిలో, చావడం మనలో. పిలుస్తున్నారు రారా, పోదాం రారా, లింగ
అంగబలంతో అధికారంతో ఏదైనా శాసించవచ్చేమో గాని ఎవరి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని పైసలతో కొనలేమన్నది మరోసారి స్పష్టంగా నిరూపించబడింది. ఏంటిరా పిచ్చి పని, అవి పైసలు అనుకున్నావా లేక చిట్టు కాగితాలు అనుకున్నావా? ఎవరైనా పైసలు పడవ చేస్తారా? ఏం చేసుకోమంటారు సార్? వీటిని నాకు పాలుకోవడం లేదు. అడగకుండానే అడిగితేలా కన్ను ఇచ్చింది, కన్న బిడ్డలా కంటికి రెప్పలా కాపాడింది. తల్లి బిడ్డల ప్రేమకు వెలగట్టి మమ్మల్ని అనాథలు చేయకండి సారు. చూడు, నీ ఒంటి మీద గుడ్డ లేదు, నీ కాళ్ళకి జోడు లేదు, కంటి నిండా నిద్రపోయే గూడు లేదు, జానుడు పొట్ట కోసం పిడికెడు మెతుకు కొరువు. ఇది కాదురా జీవితం, మరో రంగుల ప్రపంచం ఉంది. అది పైసలు తిట్టునే తిరుగుతుంది. అవును, ఈ పచ్చనోటే నీ బతుకుని పచ్చగా చేస్తుంది తెలుసా? అడివి దాటి ఒక్కసారి బయటికి రా, నీకు అర్థమవుతుంది. పైసలనే పంజరంలో చిక్కుకున్న పీనుగులు, ప్రాణాలను తీక్కుతూనే రాబందులయ్యా మీరు. సకల భోగాలున్నా సుఖాలే నిరుపేదలయ్యా మీరు. అయినా డబ్బు జబ్బున్న మీకు మా గూడెం గూడెగా తెలుస్తుందయ్యా, మా గుండె చప్పుడు ఎలా వినిపిస్తుందయ్యా మీకు? కాలం మారాలి కానీ మనుషులు కాదు. అస్తిత్వాన్ని మర్చిపోయే అభివృద్ధి అవివేకం. జీవితం అంటే డబ్బే కాదయ్యా, శాశ్వతం అంటూ ఏది లేదు. ప్రకృతి ప్రేమను ఆస్వాదించడానికి మంచి మనసుండాలయ్యా, పైసలు అవసరం లేదు. అంతకు మించిన మంచి మనసుండాలి, మనుషులు కావాలి రావాలి. మీరు కాదయ్యా, మీరు కాదయ్యా. మనదే మాన్యం, మనదే భూమి, మనదే బుక్తి, మనదే జాన్ దేంగే మగర్ జమీన్ నహి దేంగే. అడవి తల్లికి అస్వస్థత వస్తే ఏడాది పొడవునా పస్తులే. ఆకలి కోసం మల్లాడిపోయే ఆదివాసులం
అడవినే నమ్ముకున్న అభాగ్యులం. మూడు బారిన జీవితానికి వసంతం వచ్చినట్లు, చీకటి గమ్మిన రాత్రిని తొలిపొద్దు తరిమేసినట్లు, ఎక్కడైతే అణచివేత అన్యాయం ఉంటుందో అక్కడే తిరుగుబాటు పుడుతుందని వెలుగెత్తి చాటిన వీరుల వారసుల వారసత్వం కనబడింది. సామాన్యులను సాయుధులుగా మార్చే ధీరుల వీరత్వం యువతను కదిలించింది. అంటు రోగాలతో తల్లడిలినం, చెక్క పసరుతోనే బతుకెళ్ళది. యుగాలు మారినా తరాలు మారినా మన తలరాతలు మారలేదు. ప్రభుత్వాలకు కానరా, ప్రజాస్వామ్యంలో లేదే లేదు. అడవులు అంతరించడానికి, ఆదివాసులు వలసపోవడానికి, అక్రమంగా అటవీ సంపదను కాజేసి దోచేయడానికి, హక్కుల ఉల్లంఘన జరగడానికి కారకులెవరు? ఎవరు ఎవరు ఎవరన్నా గమనించాలే, గమనించాలే. కూడు గుడ్డ గూడు చదువుకు దూరమై కొండ కోనలో కునుకు తీసిన సెలేటి పక్కన సేద తీరిన ప్రకృతి సంపదను ప్రపంచానికి పంచిన ఆదివాసులం, నాగరికతను అందించిన మూలవాసులం. ముట్రలు కుతంత్రాలు తెలియని అమాయకులం, అవినీతి అక్రమాలు ఎరుగని మనుషులు, పదవులపై మోహం లేని మట్టి బిడ్డలం, ఊట గడిస్తే చాలనుకునే కొత్త కూలీలు, చల్ జంగల్ జమీన్ అని రణనినాదం చేసిన కొమరం భీం బీర్సా ముండా సాయిగంగు వారసులం, వ్యక్తి హక్కులను హరించే చట్టం ఎక్కడదని పాలకులను ప్రశ్నిద్దాం. ఉరతలేసే గోదావరి ఉగ్ర రూపమెత్తిన ఆదివాసుల గుండె చెదరలేదు. కరువు కరారా నృత్యం చేసి కన్న వాళ్లను కబలించినా గాని ఏనాడు ఎవరిని అర్థించలేదు, ఆదుకొమ్మని ఎవరిని ప్రార్థించలేదు. ముప్పడు మంది పెట్టుబడిదారుల కోసం ఊళ్లకు ఊళ్ళు జలసమాధి చేస్తూ, అనుమతి లేని అక్రమ తవ్వకాల కోసం అడవి వినాశనానికి పాల్పడి, పచ్చని గూడెంలో చిచ్చులేపి అడవి నుంచి తరిమేస్తుంటే చేతులు కట్టుకొని కాళ్ళు ముడుచుకొని చూస్తూ ఉండిపోవాలా? నాయ్ వెనబడి తరిమి కొట్టాలా? క్రూరముగాలతో కుస్తీ పట్టిన, మదపు టేనుగులను బంధించిన, విషసర్పాలతో విన్యాసం చేసిన, చిత్రంతో సరిగ్గా పరిగెత్తిన, పశుపక్షాదులను ప్రేమించిన, అడవినే దైవంగా ఆరాధించిన. చెక్క ముక్కను చెక్కితే అది కత్తి, ఇనుము ముక్కను బాధితే అది బల్లెం. కష్టజీవుల స్వేద ఊటలు మరగాలే, పిడికిలు బిగించాలి, గుండె ఒకేలా నినదించాలి, మోసపోయిన బడుగు జీవులు ఏకమవ్వాలి, చావో బతుకో తేల్చుకోవాలి. ఉడుకు నెత్తురు ఊరకలేసి కదం కొక్కాలే, ఆత్మస్థైర్యం అగ్నిగోళమై ఎగిసిపడాలే. ఒక్కసారిగా లింగని ఒంట్లో రక్తం సలసలా మరిగింది. పోరుబాటకై దారులు వెతికింది. అన్నల పాటలకు ఉపన్యాసాలకు ఉత్తేజుడైన లింగడు పోరాటంతోనే పోలవరం ఆగుతుందని నిర్ణయించుకున్నాడు. తమ మనుగడ సాగాలంటే మన్యం బాటే శరణ్యమనుకున్నాడు. పోరాడితే పోయేది బానిసత్వమేనని బలంగా నమ్మాడు. ఆదివాసులకు అండగా నిలబడాలని లింగడు అడవి మార్గం ఎంచుకున్నాడు. అడవినే నమ్ముకున్న అభాగ్యులం, ప్రజాస్వామ్యంలో లేదే లేదు. సావో బతుకో తేల్చుకోవాలి, తిరగబడి తరిమి కొట్టాలా. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు, హక్కుల చట్టం హరించినప్పుడు, బ్రతకడమే ప్రశ్నార్థకమైనప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రతి జీవి సమరానికి సిద్ధమవుతుంది. జంగ్ సైరన్ ఊదుతుంది, తిరుగుబాటు జెండా ఎగరవేస్తుంది. సహనం చొచ్చిన జనుల్లారా లేవండి, చేతకాదనుకుంటే చావండంటూ గర్జిస్తుంది. వస్తా
పోలవరం అంటే పోరాటమేనని గిరిపుత్రులు పరిగీసి పోరాటం చేస్తుండ్రు. కలీవాలే కలీవాలే కొయ్తూర్ కలీవాలే, ఆంపవాలే ఆంపవాలే పోలవరం ఆంపవాలే అని నినదిస్తుండ్రు. అందుకే ఆదివాసుల గుండె చప్పుడు వినిపించే ఈ చిన్న ప్రయత్నమే మా అమ్మ. కొయ్తూర్ బుర్కా కొయ్తూర్ బిల్లు కొయ్తూర్ గోష్.